వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి వాసిరెడ్డి పద్మ గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖలో జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు పద్మ. ఏపీలో ఎన్నికలు ముగిసింది మొదలు వైసీపీకి గడ్డుకాలం నడుస్తుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఎంపీలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు. ఈ క్రమంలో పార్టీ వీడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ విధానాలు తప్పుపడుతూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాదు, గుండె బుక్ కావాలన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినటువంటి పద్ధతిని అందరం కూడా చూసాం. పార్టీలో గుడ్ బుక్ పెడతాను, అందులో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాను అనేటటువంటి ఒక పై మాటలు చెప్తుండడం అనేటటువంటి అత్యంత బాధాకరంగమైన పరిస్థితిగా కనపడుతుంది. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ. పార్టీలో ఉన్నంత సేపు తాను అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తాను తప్పనిసరిగా రాజకీయాల్లోనే కొనసాగుతానన్న పద్మ ఏ పార్టీలో చేరతారో చెప్పలేదు.